కోలీవుడ్ హీరో విజయ్ నటించిన లియో సినిమా అక్టోబర్ పంతొమ్మిదిన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు వచ్చింది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ త్రిష జంటగా నటించిన ఈ చిత్రం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది సినిమా మిక్సెడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా ఐదు వందల కోట్ల మార్కును దాటినట్లు తెలుస్తోంది ఎల్సీయులో భాగంగా ఖైదీ విక్రమ్ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టాయి లియో కూడా తమిళ వర్షన్ బాగానే సక్సెస్ అయింది కానీ తెలుగు ప్రేక్షకులకు అంతగా రీచ్ కాలేదని చెప్పవచ్చు లియో సినిమాకు సెన్సార్ వారు సుమారు పదిహేనుకు పైగా కట్స్ ఇచ్చారు ఆ సమయంలో ఈ చిత్రానికి యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ వారు కట్ చేసిన సీన్లు ఉండుంటే ఇంకా బాగుండేది అని విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికే పలుమార్లు లియో మేకర్స్ ను కోరారు దీంతో లోకేష్ టీం కీలకమైన నిర్ణయం తీసుకుంది అభిమానులు కోరుకున్నట్లుగా నవంబర్ మూడు నుంచి జీరో కట్స్తో లియో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది కానీ ఈ సినిమా కేవలం పద్దెనిమిదేళ్లు పూర్తిగా నిండిన వారి కోసం మాత్రమేనని షరతు పెట్టారు కాబట్టి నవంబర్ మూడు నుంచి చిన్నపిల్లలతో ఈ సినిమాకు వెళితే అనుమతి ఉండదని వారు తెలిపారు దీనికి ప్రధాన కారణం ఎక్కువగా రక్తపాతం ఉన్న సీన్లు మళ్లీ ఈ సినిమాలో చేర్చుతున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా జంతు నరబలులు లాంటి సీన్లు ఉన్నాయట వాటిని మొదట సెన్సార్ వారు అంగీకరించలేదు ప్రస్తుతం వాటిని ప్రసారం చెయ్యాలంటే ఏ సర్టిఫికేట్ తప్పనిసరయింది ఇప్పుడు ఎలాంటి కట్స్ లేకుండా నవంబర్ మూడు నుంచి ఆడియన్స్ ముందుకు రానుంది లియో కాబట్టి మళ్లీ చూడాలంటే పిల్లలతో కాకుండా పద్దెనిమిదేళ్లు నిండిన వారు థియేటర్కు వెళ్లవచ్చు